हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल राजी गार्डनिंग व्लॉग्स। नेनु राजी। चिन्न हार्वेस्ट उंदंडी, मरला बेंडकायलु काकरकायलु चिक्कुडुकायलु कूडा हार्वेस्ट की रेडी अय्यायि। अवि तेंपुकुंटू वीटिकि नेनु इच्चिन लिक्विड फर्टिलाइजर्स अवि एला उपयोगपड्डायि अन्नदि मीकु नेनु षेर चेस्तानु। ई वीडियो नि चिवरि वरकु चूडंडि। फस्ट टाइम ना चैनल कि वस्ते गनुक वीडियो ने लाइक चेंडी, शेयर चेंडी, तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। इदी बेंडकाय मुक्कको वच्चिन पुरुगंडी, गोंगलि पुरुगुलागा उंदी। दीन्नी फस्ट टाइम नेनु चूस्तुन्नानु। इदिनि कट चेसि नेनु दूरंगा पडेशानु। ग्रो बैग लो पेट्टिन बेंडकायलकि पुरुगु पट्टिंदंडि, आकुलनि तीसेस्तुन्नानु। अलागे दीनिकि ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానండి, అదేంటంటే బియ్యం మిగిలిపోయిన అన్నాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకొని అది కొంచెం పులిసిన తర్వాత ఆ గింజిని తీసి మొక్కలకి స్ప్రే చేస్తే పురుగు పోతుందండి। చిక్కుడుకాయలకి అలాగే చేస్తాను, అలాగే వీటికి బెండకాయలకు కూడా నేను అలాగే ఇచ్చాను। ఆ గింజిలో మనము బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం బెల్లము వేసి అలాగే నానబెట్టి ఒక రోజు నానబెట్టిన తర్వాత మొక్కలకి వేర్ల దగ్గర ఇచ్చినట్లయితే ఇలాగా కాయలన్నీ కూడా చాలా బలంగా పెద్దగా పెరుగుతాయండి। నేను అలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం మూలానే కాయలు ఇలా కాస్తాయి అనుకుంటున్నాను। వీటితో పాటుగా నేను మస్టర్డ్ కేక్ ని కూడా నానబెట్టి అందులో నీమ్ కేక్ కొంచెము తర్వాత ఎప్సమ్ సాల్ట్ కలిపి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తానండి। చూస్తున్నారు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత కాసిన కాయలు ఇవన్నీని వంకాయలు బయట కొనుక్కున్న వాటికి దురదలు వచ్చేవండి। ఇప్పుడు ఈ వంకాయలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే దురదలు కూడా రావటం లేదు। వీటికి పువ్వులు కాయలు స్టార్ట్ అయినప్పుడే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఒక 15 డేస్ గ్యాప్ లో ఇస్తా ఉండాలండి। ఇప్పుడు వర్షాకాలంలో గనుక లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే త్వరగా డ్రైన్ అయిపోతది వాటర్ తో పాటు। సో మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తా ఉండాలి। చిక్కుడుకాయలు కూడా మళ్ళీ మనకి హార్వెస్ట్ కి రెడీ అయినాయండి, చూస్తున్నారు కదా। దీనికి కూడా పురుగు వచ్చిందండి, దానికి నేను ఇలాగే అన్నం నానబెట్టి ఆ గెంజి వాటర్ ఇస్తూ ఉంటాను। ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనకి రెండు విధాలుగా కూడా పని చేస్తుంటాయండి, పెస్టిసైడ్స్ గా కూడా పని చేస్తాయి, అలాగే మొక్కకి బలాన్ని కూడా ఇస్తాయి। అందులో మనకి సూట్ అయ్యేవి, ప్లాంట్స్ కి మనం ఈజీగా ఇవ్వగలిగేవి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లో గనుక ఇస్తే పెస్టిసైడ్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు। చూస్తున్నారు కదా, ఇక్కడ చిక్కుడుకాయలు మళ్ళీ పూలతో రెడీగా ఉన్నాయి, నెక్స్ట్ కాయలు కాయడానికి। ఈ చిక్కుడుకాయ మొక్కకి ఒక వీడ్ క్రీపర్ కూడా వచ్చేసిందండి, అల్లుకుపోయింది బాగా, దాన్నంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ చిక్కుడుకాయ మొక్క ఇలా ఉందన్నమాట। సో ఇది ఒకే ఒక ముక్క అండి, దీని నుంచి ఇన్ని బ్రాంచెస్ వచ్చి మనకి కాయలు అయితే సరిపడా వస్తున్నాయి। మనకి 100 రూపాయస్ బ్లాక్ టబుల్ లో కూడా చిక్కుడుకాయల్ని పెంచుకోవచ్చండి, క్రీపర్స్ అందులో కూడా బాగా వస్తాయి। నేను మీకు ముందు చూపించాను కదా, చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి, అలాగే కాకరకాయ ముక్క కూడా నాకు 100 రూపాయస్ టబ్ లో వచ్చింది। ఇక్కడ టమాటోస్ అండి, ఒకే ఒక ముక్క నుంచి కాయలు అయితే వస్తున్నాయి। సక్కర్స్ ఉంటాయండి టమాటోస్ కి, ప్లాంట్ కి ఎప్పుడుకప్పుడు తీసేస్తా ఉండాలి, అవి తీస్తే అప్పుడు మనకి కాయలు అవి బలంగా వస్తాయి। ఇక్కడ వైట్ హైబిస్కస్ చూస్తున్నారు కదా, దీనికి కూడా సేమ్ ఫర్టిలైజర్స్ ఇస్తానండి। సో అందుకే అది ఎన్ని పువ్వులతో అలా కనిపిస్తుంది। ఈ కాకరకాయ మొక్క నాకు కింద నేలలో వేసుకున్నదండి, దీనికి కూడా కాయలు బాగా వస్తున్నాయి, ఇది కూడా ఒకే మొక్క అండి, చూస్తున్నారు కదా। ఇక్కడ కాయలు చూసుకోక పండిపోయిని, వర్షానికి హార్వెస్ట్ చేయలేదండి అందుకని ఈ కాయలు ఉండిపోయిని। సో రెండు
వంకాయలు కూడా రెండు ఉన్నాయండి. ఈరోజు హార్వెస్ట్ అయితే కాకరకాయలు, బీన్స్, టమాటా, వంకాయ చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.